మహిళలు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని ఏటూరు నాగారం సిఐ సట్ల కిరణ్ కుమార్ అన్నారు. ఆదివారం ములుగు జిల్లా అకినేనిపల్లి మల్లవరంలో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో బీఎంఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన గిరిజన మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జాతీయ మిచ్ టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, స్వయం ఉపాధి ధ్యేయంగా శిక్షణ పొందాలని అన్నారు. జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నర్సిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు ముందుకు రావాలన్నారు. వెనుకబడినటువంటి అగ్నిపీడి మల్లారం గ్రామం ఇది సిఐ గారికి కొంత సమాన గారికి చూసుకోవాల్సింది ఏంటంటే, పూర్వం వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు కూడా మన ఆక గ్రామమే, జయశంకర భూపాలపల్లి జిల్లాలో ఉన్నప్పుడు ఆక గ్రామమే, ములుగు జిల్లాలోకి వచ్చినా కూడా ఆక గ్రామ కేంద్రమే ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి ఈ గ్రామంలో ఈ మన వనవాసి కళ్యాణ పరిషత్ సంస్థ నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి పేద మహిళలకి, గిరిజన మహిళలకి కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేటువంటి వనవాసి కళ్యాణ పరిషత్ వారికి, అదే మరి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసే విధంగా కృషి చేసేటువంటి సోదరుడు గాలి వేణు గారికి, అదే మాదిరి ఇక్కడ మహిళా సోదరులు అందరికీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరులు మరి గౌరవనీయులు సిఐ గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఈ యొక్క కుట్టు శిక్షణకు సంబంధించి చెప్పాలంటే, సిఐ గారు చెప్పినట్టుగా చాలామంది పేపర్లో పోజులు ప్రసరించుకునేవి చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, లేదా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు కాజేయడానికి కూడా చాలామంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దానికి భిన్నంగా ఈ వనవాసి కళ్యాణ పరిషత్ నుంచి ఒక 3 నెలల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమం నిర్వహించాలనే సంకల్పం చేయడం అనేది మనందరూ కూడా ఎంతో సంతోషించదగిన విషయం. అనే విషయాన్ని కూడా మీ అందరినీ మనవి చేస్తూ, మరి ఇక్కడ చిన్న ఒక విషయం ఏంటంటే, గతంలో అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ కూడా మా వికాస్ అగ్రి ఫౌండేషన్ ఒక ఎన్జిఓ నుంచి జీవన జ్యోతి అనే ఒక పథకాన్ని ప్రారంభించి మన బోర్గంపాడు నుంచి ములుగు వరకు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ వాళ్ళు గుర్తించేటువంటి అంటే ఆర్డీఓ స్థాయిలో ఏదైతే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళని గుర్తించి ఇప్పటి వరకు గడిచిన 4 సంవత్సరాలుగా 52 మందికి ఉచితంగా ఇదే ఉషా కంపెనీ సంబంధించిన టైలరింగ్ మిషన్ పంపిణీ చేయడం కూడా జరిగిందనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి అదే సందర్భంలో ఇప్పుడు మనకి ఇక్కడ నేర్చుకునే వాళ్ళు కూడా ఆర్థికంగా ఉన్నవాళ్ళు అయినా మంచిదే, కానీ ముఖ్యంగా పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు, ఆ పేదవాళ్ళు ఒంటరి మహిళలకు ఫ్రీగా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తూ, అదే మాదిరిగా మరి ఈ నేర్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అమ్మాయికి నెలకు 1000 రూపాయలు చొప్పున గౌరవపుత్రిని మరి మన ఆదివాసి కళ్యాణ పరిషత్ నుంచి కానీ లేదంటే సిఐ గారు కానీ బహుకరిస్తామని చెప్పడం మాకు సంతోషకరం. అదే పద్ధతుల్లో నా నుంచి కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున 3 నెలల పాటు 3000 రూపాయలు నేను డొనేషన్ చేస్తానని చెప్పి అట్లాంటి తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా నేర్చుకున్న వాళ్ళలో రేపు ఎల్లుండే కాకుండా ఈ 3 నెలల పాటు మంచిగా ఎవరైతే ట్రైనింగ్